హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను కోవగజ్ జలాశయాలు చూపిస్తానండి. ఇది రవ్వ ఒక కప్పు తీసుకోవాలి, అదే సేమ్ కప్పుతో రెండు మైదా అండి, ఉప్మా రవ్వ అది. దాంట్లో బేకింగ్ సోడా హాఫ్ స్పూను వేసేసుకోవాలి. తర్వాత ఒక స్పూను సాల్ట్, ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. ఆయిల్ని వేడి చేసి సేమ్ కప్పు ఆయిల్ ఒకటి వేసేసుకోవాలండి, వేడి ఆయిల్. ఇదన్నీ స్పూన్ పెట్టి కలుపుకోవాలి బాగా, వేడి ఆయిల్ ఎందుకంటే అది క్రంచిగా రావడానికి, మెత్తగా కాకుండా క్రంచిగా వస్తుంది వేడి ఆయిల్ వేస్తే. చూసారా, అంత కలిపేసాను. ఇప్పుడు దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ వేస్తూ చక్కగా కలిపేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా, మరీ గట్టిగా కాకుండా మీడియంగా కలుపుకోవాలండి. దీన్ని ఇలా మొత్తం కలిపేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన ఉంచాలి మూత పెట్టేసి. చూడగా మొత్తం కలిపింది, కలిసిపోయింది. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ మూత పెట్టేసి కలిపి పెట్టాను, తీసాను చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు దీన్ని ఒక ముద్దలాగా చేసేసుకోవాలి, ఒకటి సేమ్ పూరి ముద్దలాగా అండి, మరీ ఎక్కువగా తక్కువ కాదు, పూరి చేసినట్టు చేసుకోవాలి. దీన్ని బెల్లంచుకుందాము, పొడి పిండి వేసేసుకొని చక్కగా పూరిలాగా చేసేసుకోవాలి దాన్ని. మొన్న నేను చూపించాను కదా మీకు ఫస్ట్ వీడియోలో కోవా ఎలా ఎంచుకోవాలి, దీంతో ఏం చేసుకోవాలని. ఇప్పుడు గజ్జలు చేస్తున్నాను చూడండి, అదే కోవతో. చూసారా, పూరిలాగా వచ్చేసింది. పెద్దగా అయితే పెద్దగా, చిన్నగా మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. నేనైతే పెద్దగా చేస్తున్నాను బాగుండేటట్టుగా. ఇందులో కోవ పెట్టేసుకోవాలండి. ఇంకా కోవ పెట్టేసుకొని సైడ్లో కొద్దిగా వాటర్ నద్దుకోవాలి, సైడ్లో ఇచ్చుకోకుండా ఉండేటట్టు, గర్జించుకోకుండా ఉంటుంది. అలా పెట్టేస్తాను చూడండి, చక్కగా నొక్కేసుకొని. స్పూన్ ఉంటుంది కదా గజ్జలు నొక్కే స్పూను, దాంతో ఇలా తిప్పేసుకోవాలి, కట్ చేసుకొని. చక్కగా షేప్ వస్తుందండి. ఒకసారి మళ్ళీ దీన్ని ఇలా నొక్కేసుకొని ఆయిల్ వేసేసుకోవాలండి. అన్నీ ఇలాగే చేసుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. చూడండి చేశాను నేను. దీన్ని ఒకటి ఒకటిగా వేసుకోవాలండి, రెండొద్దు, ఒకటి ఒకటి వేయండి. చక్కగా వస్తుంది ఆయిల్, మంచి వేడి అయిన తర్వాత స్లిమ్లో పెట్టేసి చేసుకోవాలండి. వేడైన ఆయిల్లో మంట పెద్దగా పెట్టకూడదు, మాడిపోతుంది, కొంచెం ఉడకాలి కదా. అది అసలు కోవ బయటకు రాకుండా చూసుకోవాలి మెల్లిగా. చక్కగా వస్తాయండి క్రంచిగా, చూడండి ఎంత బాగుందో స్వీట్. రెడీ అయిపోయింది కోవ గజ్జ రెడీ. చూసారు చాలా బాగుంది కదా. అన్నీ ఇలాగే చేసుకున్నానండి నేను, మొత్తం చేశాను చూడండి, చేసినాక చూపిస్తాను. చూసారా మొత్తం.